టిప్పు సుల్తాన్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా అందరికీ బాగా వెల్ నోటెడ్ చేసి పెట్టారు వైసీపీ ఎమ్మెల్యే గారు. జిన్నా అనేటువంటి వాడిని మనం మర్చిపోయాం. మన పాత తరం వాళ్ళకైతే గుర్తుంది, కానీ ఈ తరం వాళ్ళకి అసలు జిన్నా ఎవడో టిప్పు సుల్తాన్ ఎవడో తెలియదు. టిప్పు సుల్తాన్ కొంత ఐడియా ఉండి ఉంటుంది, ఆ సినిమాలు సీరియల్ అయ్యి వచ్చినాయి కాబట్టి, కానీ జిన్నా అనేవాడు ఎవడో తెలియదు. భారతదేశాన్ని మొక్కలు చేసినటువంటి మహానుభావుడు, పాకిస్తాన్ అనేది ఏర్పాటుకి నాయకుడు, పాకిస్తాన్ మొదటి హెడ్ ఆయన గారే. ఆయనే అక్కడ ఉన్నటువంటి హిందువులను ఊచకోత కోసి ఇండియాకి పంపించినాడు. వాడి పేరుని తీసుకొచ్చి ఒక వీధికే పెట్టారు. వాడేదో దేశ ప్రయోజనాలు కాపాడే వ్యక్తి అన్నట్టు. అది ఒక ఎత్తు అయితే, ఇటు తాజాగా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అదే రోడ్డు మీద పెట్టడానికి రెడీ అవ్వటం, శంకుస్థాపన చేయడం, దాని మీద బీజేపీ వాళ్ళు హడావిడి చేశాక ఆపుతున్నామని కలెక్టర్ ప్రకటించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ టిప్పు సుల్తాన్ గారిని గొప్పగా చిత్రీకరించే ప్రయత్నాలు, ఆయన దేశభక్తుడు అని పుస్తకాలు రాశారు లేకపోతే ఇంతకుముందు రాష్ట్రపతి మాట్లాడారు లాంటి చెప్పినప్పుడు, తాజాగా వాళ్ళ గుర్తు చేయాల్సింది ఏంటంటే జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీ, ఆయన తాజా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో, కర్ణాటక హైకోర్టు డిక్లేర్స్ టిప్పు సుల్తాన్ వాజ్ ఏ జిహాదీ హూ ఫాట్ ద బ్రిటిష్ ఫర్ హిజ్ ఓన్ కింగ్డమ్ అండ్ వాజ్ ఏ నాట్ ఫర్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ He massacred, raped and converted Hindus. He did not fight for India's independence. ఆయన భారత స్వతంత్రం కోసం పాటుపడలేదు నాయన. ఆయన తన రాజరికాన్ని కాపాడుకోవడానికి పోరాడాడు. బట్ ఇక్కడ నరహంతకుడు అతను, ఆలయాలు కూల్చాడు, మహిళల మీద అత్యాచారాలు చేశాడు, మతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళని చంపమని తన కత్తి మీద రాసుకున్నటువంటి వాడు టిప్పు సుల్తాన్. ఆ విషయాన్ని న్యాయమూర్తి గారే కామెంట్ చేశారు.